హాయ్ వ్యూస్, వెల్కమ్ టు మై క్లాస్. మనం ముందు వీడియోలో కొన్ని కొన్ని మెథడ్స్, కొన్ని కొన్ని స్క్వేర్స్ కానీ లేకపోతే కొన్ని కొన్ని ట్రయాంగిల్స్ కానీ ఇటువంటి షేప్స్ ఇచ్చినప్పుడు మనం ఏంటంటే నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ లేకపోతే నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అనేవి మనం కొన్ని కొన్ని చెప్పాము. అలాగే ఈ వీడియోలో కూడా కొంచెం క్రిటికల్గా వాడు ఫిగర్ని డ్రా చేసి మనకి నెంబర్ ఆఫ్ స్క్వేర్స్, ఈ వీడియోలో మనం ఏం చెప్తున్నాం అంటే నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అంటే ఏంటంటే ఒక ఫిగర్ ఇచ్చి అందులో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి అనేవి మనం ఫైండ్అవుట్ చేయమన్నాడండి. చూడండి, కొన్నిటి కొన్నిటికి ఈజీగా మనం చూడగానే ఇందులో ఇన్ని స్క్వేర్లు ఉన్నాయని మనం కౌంట్ చేసుకొని ఈజీగా చెప్పచ్చు. కొన్ని కొన్నిటికి ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఆ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏంటంటే మనం నీట్గా మనం ఫస్ట్ నుండి ఫస్ట్ వీడియోస్ నుండి మనం అలాగే చెప్తున్నాం. ఏంటంటే మనం ఏం చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ సింగిల్ సింగిల్గా స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే డబల్ డబల్ స్క్వేర్స్, నెక్స్ట్ ట్రిపుల్, ఆ పైన ఇంకేమైనా ఉంటే అలాగ జాయిన్ చేసుకొని స్క్వేర్స్ అనేవి మనం కౌంటింగ్ చేసుకుంటాం. మనం చూడండి, మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్లో చూడండి, ఇక్కడ మనకి ఏంటంటే నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి. అంటే ఏంటంటే ఫోర్ కాలమ్స్ ఇలాగా ఉండేదాన్ని అంటే ఏంటంటే అడ్డంగా ఉండేదాన్ని రోస్ అంటారు కదా, ఆ రోస్ అలాగే కాలమ్స్ ఇలా ఏదైనా ఇచ్చారనుకోండి, ఇది ఎంత అంటే ఫోర్ బై ఫోర్ స్క్వేర్. ఇది అందులో మొత్తం టోటల్ ఎన్ని స్క్వేర్స్ ఉంటాయంటే మనకి 4 × 4 ఎంత, 16 స్క్వేర్స్ ఉంటాయి. చూడండి, కౌంట్ చేయండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. చూసారా, మామూలుగా సింగిల్ సింగిల్గా ఎన్ని ఉన్నాయంటే 16 స్క్వేర్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఏం చేయాలంటే 2 స్క్వేర్ బాక్సెస్, అంటే ఈ 2 స్క్వేర్ బాక్సెస్ అంటే అంటే ఇది ఒక స్క్వేర్ కింద ఫామ్ అవుతుంది కదండి. చూడండి, అంటే 2 అంటే రెక్టాంగిల్ షేప్ అవుతుంది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మనం ఏంటంటే నెక్స్ట్ ఫోర్ స్క్వేర్స్ వచ్చే విధంగా చూసుకోవాలి. చూడండి, దిస్ ఈజ్ ద 1 స్క్వేర్ ఇలాగా, నెక్స్ట్ ఇది ఒక స్క్వేర్ సింగిల్ అయిపోయిన తర్వాత కాబట్టి 1 బై 2 అయిపోయిన తర్వాత 1 బై 1 అయిపోయిన తర్వాత 2 బై 2 స్క్వేర్, నెక్స్ట్ ఇది ఒక స్క్వేర్ అంటే అంటే పై రోలో 3 స్క్వేర్స్ ఉన్నాయి. చూడండి టోటల్గా 1, 2, 3 స్క్వేర్స్ కనిపిస్తున్నాయి కానీ అలాగే సేమ్ కింద రోలో కూడా అవే 2, 4, 3 స్క్వేర్స్ ఉంటాయి. 1, 2, 3 చూడండి మొత్తం ఎన్ని వచ్చాయి, 3 + 3, 6. మళ్ళీ చూసారా, అంటే ఈ పైరోలో 6, కింద రోలో 6. మళ్ళీ సెంటర్లో కూడా చూడాలి, ఈ సెంటర్లో చూసుకోండి, ఈ సెంటర్లో చూసారనుకోండి, ఈ సెంటర్లోన 5, 6, 9, 10 ఉంది కదండి, అది కూడా ఒక స్క్వేర్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఇంకో స్క్వేర్, నెక్స్ట్ ఇంకో స్క్వేర్, మొత్తం ఏంటంటే 3 రోస్ ఉన్నట్టు. దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్, సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్, మొత్తం ఏమున్నట్టు 3 + 3 + 3 9 స్క్వేర్లు. చూసారా, చూడండి మళ్ళీ జాగ్రత్తగా, 2 బై 2 స్క్వేర్స్, 1, 2, 3, 4, 5, 6, నెక్స్ట్ 7, 8, 9. ఇప్పుడు 3 బై 3 స్క్వేర్స్ చూసుకోవాలి. అంటే అంటే ఆ స్క్వేర్లో 3 రోస్ ఉండాలి, 3 కాలమ్స్ ఉండాలి. చూడండి, ఇది 1, 2, 3, 5, 7, 9, 10, 11. చూడండి ఈ నెంబర్స్ ఉన్నది 3 బై 3 స్క్వేర్. అలాగా ఈ లోపల ఎన్ని ఉన్నాయి కౌంట్ చేద్దాం. దిస్ ఈజ్ ద 1, నెక్స్ట్ ఈ పక్కది 9 అంటే 3. చూడండి 3 బై 3 2, మళ్ళీ ఇగో ఈ కార్నర్లో 3 3 బై 3, మళ్ళీ ఈ కార్నర్లో మొత్తం ఎన్ని ఉన్నాయంటే లోపల 4 ఉన్నాయి. చూసుకోండి, మీరు నీట్గా కన్ఫ్యూజ్ అవ్వాలి. ఫస్ట్ ఏంటంటే సింగిల్ సింగిల్గా కౌంట్ చేసుకోవాలి 1 బై 1, నెక్స్ట్ 2 బై 2, నెక్స్ట్ 3 బై 3, 3 బై 3 అయితే 3 బై 3 చూసుకోండి, నెక్స్ట్ 4 బై 4, 4 బై 4 అంటే టోటల్ స్క్వేర్ 10 స్క్వేర్ ఎంత ఉంది, 1 ఉంది, ప్లస్ 1 ఈక్వల్ టు ఎంత చెక్ చేసుకోవాలి, 16 కి 4 కలిపితే 20, 29, 30. ఇప్పుడు ఇంకో షార్ట్ కట్ కూడా ఉంటుంది. ఇలా ఎప్పుడైనా 4 బై 4 కానీ లేకపోతే 3 బై 3 కానీ లేకపోతే 5 బై 5 కానీ లేకపోతే 6 బై 6 కానీ ఇచ్చినప్పుడు, ఇలా ఓన్లీ ఈ షేప్లో ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ గ్రేటర్ నెంబర్ అంటే ఎంత ఎంత వచ్చాడంటే ఆ స్క్వేర్ యొక్క, అంటే ఇప్పుడు చూడండి ఫర్ సపోజ్ దీనికి ఎగ్జాంపుల్గా చెప్తాం. ఇప్పుడు చూడండి 4 బై 4 కాబట్టి 4 స్క్వేర్ 3 స్క్వేర్ 2 స్క్వేర్ 1 స్క్వేర్. చూడండి 4 స్క్వేర్ 16 3 స్క్వేర్ 9 2 స్క్వేర్ 4 1 స్క్వేర్ 1. చూసారా, ఇది 4 బై 4 కాబట్టి స్క్వేరు సేమ్ అలా డైరెక్ట్గా, అంటే మనం కౌంట్ చేయకుండా మనం డైరెక్ట్గా వేసేయచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ ఇదే వేసామనుకోండి, కొందరికి అర్థం అవ్వదని ఎలా అంటే ఈ విధంగా కౌంట్ చేసి చూపించాం. అలాగ అర్థమైంది కదా, మనం ఫస్ట్ అలాగంటే చేస్తూ చేస్తూ ప్రాబ్లమ్ చేస్తుంటే కొన్ని షార్ట్ కట్స్ వస్తాయండి. అందుకే మనం నీట్గా ఫస్ట్ ఏంటంటే కౌంట్ చేసుకొని వేసిన తర్వాత, ఇప్పుడు సపోజ్ 5 బై 5 ఇచ్చారనుకోండి, 5 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్
టూ స్క్వేర్ ప్లస్ వన్ స్క్వేర్ ఇలాగా డైరెక్ట్గా మనం ఇలా చూడగానే స్క్వేర్ ఫస్ట్ స్క్వేర్ చూడాలి. స్క్వేర్ చూసి ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. చూసుకొని అప్పుడు 5x5 ఇచ్చాడా లేకపోతే 6x6 ఇచ్చాడా కౌంట్ చేసుకొని ఇలా ఫార్ములా వేస్తాం. ఇప్పుడు చూడండి రెండో క్వశ్చన్లోకి వెళ్తున్నాం. ఇప్పుడు ఇందులో చూడండి ఇదొక స్క్వేరు ఇదొక స్క్వేరు ఇదొక స్క్వేర్ మొత్తం ఎన్ని ఉన్నాయి టోటల్గా 3 ఉన్నాయి. ఫస్ట్ 3 పెద్ద స్క్వేర్స్. నెక్స్ట్ పెద్ద స్క్వేర్ లోపల అంటే ఈ స్క్వేర్లో చూడండి 1 2 3 4 నెక్స్ట్ 5 6 7 7 8 నెక్స్ట్ 9 10 11 12 చూసారా. ఫస్ట్ ఏంటంటే సింగిల్గా పెద్దవి 1 2 3 3 స్క్వేర్స్ పెద్ద స్క్వేర్స్. అందులోపల ఒక్కొక్క దాంట్లో 4 స్క్వేర్స్ ఉన్నాయి. ఎందుకంటే 2 లైన్స్ డ్రా చేయడం వల్ల 4 వచ్చాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 టోటల్ ఎన్ని వచ్చాయి 12 12 + 3 15 చూసారా. చూడండి జాగ్రత్తగా ఫస్ట్ ఏం చేయాలంటే పెద్ద స్క్వేర్లు మనకి ఈజీగా మన ఐ కాన్సన్ట్రేషన్ అంటే మనం చూడడానికి ఎక్కడెక్కడ స్క్వేర్స్ ఉన్నాయి మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. చూడండి 1 2 3 ఫస్ట్ 3 పెద్దవి, తర్వాత దాని లోపల ఉండేవి 1 2 3 4 5 6 7 8 మళ్ళీ లోపల ఇంకో 4 ఉన్నాయి. మొత్తం ఎన్ని 12 3 + 12 15. ఇదే విధంగా మనం నెక్స్ట్ ఈ క్వశ్చన్లోకి వెళ్తున్నాం. చూడండి ఇప్పుడు చూడండి మనకి ఎన్ని ఉన్నాయంటే ఫస్ట్ సింగిల్గా 1 2 3 4 5 6 7 8 ఎన్ని ఉన్నాయి టోటల్గా 8 ఉన్నాయి. ఫస్ట్ మనం సింగిల్ కౌంట్ చేస్తున్నాం. నెక్స్ట్ 2x2 ఇదంతా 1 2 3 4 అనేది ఒక స్క్వేర్. నెక్స్ట్ 3 4 5 6 అనేది ఒక స్క్వేర్ 2. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది ఒక స్క్వేర్ వస్తుంది. చూసారా మనం స్క్వేర్ అనేది అంటే ఈ రెండు స్క్వేర్స్ రావు, ఈ 4x4 అనేది ఒక స్క్వేర్ కింద వస్తుంది. మొత్తం ఏంటి 3. చూడండి 1 2 3 4 ఒక స్క్వేర్, ఇది ఒక స్క్వేర్ 3 4 5 6. నెక్స్ట్ 4 7 6 8 ఒక స్క్వేర్, మొత్తం 3. మళ్ళీ ఇక చూడండి ఈ షేప్లో ఉంది కదండి, ఈ కార్నర్లో ఈ షేప్లో కూడా ఒక స్క్వేర్ కింద వస్తుంది. మొత్తం ఎన్ని వచ్చాయి 12. చూసుకున్నారా ఫస్ట్ ఏం చేయాలి సింగిల్గా కౌంట్ చేసుకోవాలి. నెక్స్ట్ 2x2 స్క్వేర్. నెక్స్ట్ ఇంకేమైనా 3x3 ఉంటే చేస్తాం, లేదనుకుంటే అక్కడికి ఎండ్ చేసేస్తాం. చూడండి మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తున్నాం. ఈ 4th దాంట్లో మనకి ఇలా లైన్స్ ఉండడం వల్ల కొన్ని కొన్ని షేప్స్ ట్రయాంగిల్స్ కింద కూడా కనిపిస్తాయి. మనం ట్రయాంగిల్స్ని మనం నెగ్లెక్ట్ చేయాలి, అంటే ట్రయాంగిల్స్ని ట్రయాంగిల్ షేప్లో చూడకుండా మనం ఎక్కడైతే స్క్వేర్స్ ఉన్నాయో అవే నీట్గా కౌంట్ చేసుకొని వెళ్ళాలి. ఇప్పుడు చూడండి స్క్వేర్స్ అంటే ఇది ఉంది కదండి ఈ బాక్స్, దిస్ ఈజ్ ద స్క్వేర్ షేప్. ఇది స్క్వేర్ షేప్లో ఉంది అంటే ఇలా 1, నెక్స్ట్ ఇది 2, నెక్స్ట్ 3. పై రోలు ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి. నెక్స్ట్ ఇదొకటి 4 5 6, టోటల్ ఎన్ని వచ్చాయి 6. చూసారా ఇటువంటివి 1 2 3 4 మళ్ళీ 5 నెక్స్ట్ 6. ఇప్పుడు నెక్స్ట్ సెంటర్లో చూసుకోండి, ఈ సెంటర్లోన చిన్న చిన్న స్క్వేర్స్ ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 స్క్వేర్స్. చూసారా నీట్గా మనం ఫస్ట్ ఇంకా అలా సింగిల్గా నెంబర్లు వేసుకుంటే మరి అవి కౌంట్ చేయాల్సి. ఇప్పుడు మనకి నెంబర్ లేదు అనుకోండి అవి మళ్ళీ రెండోసారి కౌంట్ చేసేస్తాం. అందుకే మనం ఈజీగా ఉండడానికి మనకేంటంటే అది కౌంట్ అయిపోయిందా లేదా మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా అందుకని ఈ నెంబర్లు వేస్తున్నాం. ఈ నెంబర్లు వేసేసరికి మనకేంటంటే ఈ స్క్వేర్ కౌంట్ అయిపోయింది మనం ఇంకో స్క్వేర్ చూసుకోవాలి అనే విధంగా మనకి ఒక క్లారిటీ వస్తుంది. చూడండి ఇప్పుడు నెక్స్ట్ ఇంకేమైనా మిగిలాయో ఒకసారి వెరిఫై చేద్దాం. చూడండి ఇంకెక్కడైనా ఉన్నాయేమో లేవు కాబట్టి ఇంకో ఈ పెద్ద స్క్వేర్ ఒకటి మళ్ళీ లోపల ఒక స్క్వేర్ తీసారా ఎన్ని ఉన్నాయి 2 వచ్చాయి కదా. ఇంకోండి ఈ చిన్న స్క్వేర్ 3 4 5 6 ఇది ఈ స్క్వేరు మళ్ళీ ఈ పెద్ద స్క్వేర్ ఒకటి 2 ఉన్నాయి. నెక్స్ట్ చూడండి మళ్ళీ ఇందులోనే ఇది ఒక స్క్వేర్ 1 2 3 4 నెక్స్ట్ 5 6 7 8 అదొక స్క్వేర్. మొత్తం ఏమయ్యాయి అంటే 2. చూసారా ఫస్ట్ సింగిల్గా మనం కౌంట్ చేసుకుంటే నెక్స్ట్ రెండు స్క్వేర్లు యాడ్ చేయడం అలాగా. చూడండి టోటల్ ఎన్ని వచ్చాయి ఇంకెక్కడైనా స్క్వేర్స్ ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూడండి ఇది ఒక స్క్వేర్ కౌంట్ చేసాం అలాగా. అంటే మనం నెంబర్లు వేసుకుంటే నీట్గా అనేది మనకు క్లారిటీ వస్తుంది స్క్వేర్స్ అనేవి మరి ఇంకేం లేవని. ఇప్పుడు చూడండి యాడ్ చేయండి మొత్తం ఎన్ని వచ్చాయి 8 + 2 10 6 + 2 8
టెన్ ప్లస్ ఎయిట్ ఎయిటీన్. చూసారా, అది మనకి ఏంటంటే ఫస్ట్ సింగిల్గా సింగిల్ సింగిల్గా ఉండేదాన్ని నెంబర్స్ మనం డినోట్ చేస్తే నెంబర్స్ అని మనం నెంబరింగ్ ఇచ్చామనుకోండి మనం అది అనేది స్క్వేర్ అయిపోయింది, మనం ఇంకో స్క్వేర్కి ఎక్కడైనా ఉందేమో అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేస్తే మనకి ఈజీగా వస్తుంది. మనం ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. చూడండి ఫిఫ్త్ వన్, ఇప్పుడు మనకి చూడడానికి ఇది కూడా కొన్ని కొన్ని షేప్లో స్క్వేర్లు వస్తున్నాయి లేకపోతే కొన్ని కొన్ని రెక్టాంగిల్ వస్తున్నాయని డౌట్ రావచ్చు. మీరు అబ్జర్వ్ చేసినప్పుడు మనం నీట్గా అన్ని సైడ్స్ అనేవి అబ్జర్వ్ చేయాలి. కొన్ని కొన్నిట్లో రెక్టాంగిల్స్ కూడా ఉంటాయి, మనం వాటిని నెగ్లెక్ట్ చేసేయాలి. మనకి ఏంటంటే క్వశ్చన్లో నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అన్నప్పుడు నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇందులో 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఎయిట్ అయిపోయాయి కదండి. ఇప్పుడు ఇది 8 అయిపోయిన తర్వాత ఇది 1, 9 మళ్ళీ కింద 1 మొత్తం 10 స్క్వేర్స్ వేసాం. అదేనా, నెక్స్ట్ మనకి రెండు స్క్వేర్లు కలిపితే ఇంకొక స్క్వేర్ రాదండి, రెక్టాంగిల్ వచ్చేస్తుంది. మనకి 4 స్క్వేర్లు కలిపితేనే స్క్వేర్ వస్తుంది, అది ఇంకెక్కడైనా ఉందేమో చెక్ చేసుకోవాలి. చూడండి, ఈ 5, 6, 7, 8 ఆ స్క్వేర్ కలిపితే ఇది ఒక స్క్వేర్ అవుతుంది కదండి, అది 1 మళ్ళీ పెద్ద స్క్వేర్ 1 మొత్తం 2 ఏం వచ్చాయి 12. చూసారా, చూడండి ఫస్ట్ సింగిల్ సింగిల్ 1, 2, 3, 4 నెక్స్ట్ 5, 6, 7, 8 అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇది ఒక స్క్వేర్ ఫామ్ అయింది. 1 ఇదిగోండి 9, 10 2 స్క్వేర్స్ ఎక్స్ట్రా వచ్చాయి. చూసారా, నెక్స్ట్ ఇంకెన్ని ఉన్నాయి, ఇది 1 నెక్స్ట్ ఇది 1 మొత్తం ఎన్ని 12. చూసారు కదండి, ఇంకా ఇంకేమైనా మనం ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఏంటంటే మనకి అబ్జర్వేషన్ అనేది నీట్గా ఉండాలండి. స్క్వేర్స్లో మనకి ఏంటంటే మనం చూడడానికి కొన్ని కొన్ని స్క్వేర్ షేప్లో ఉండొచ్చు, కొన్ని కొన్ని స్క్వేర్ షేప్లో లేకపోవచ్చు. మనం వాటిని కన్ఫ్యూజ్ అవ్వకుండా నీట్గా మనం నెంబరింగ్ ఇచ్చుకుంటే మనకి కౌంటింగ్ అనేది ఈజీగా అనేది మనం ఫైండ్అవుట్ చేయొచ్చు. మనం ఏం చేస్తామంటే మనకేంటంటే కొన్ని కొన్ని క్రిటికల్గా ఉన్నప్పుడు మనం వాటి గురించి నెగ్లెక్ట్ చేస్తాం. ఇవే ఎగ్జామ్లో ఎక్కువగా ఈజీగా వచ్చే మార్క్స్ అండి. ఇంకా మనం ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి, మనం ఇంకా మెథడ్స్ మనం నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. బాయ్.